నేను డాక్టర్ విజయలక్ష్మి. నిన్న గాంధీ హాస్పిటల్ బయట ఒక డాక్టర్ వచ్చి తన ఆవేదన వ్యక్తం చేస్తే ఇంత బాధాకరంగా ఉంది. గాంధీ హాస్పిటల్లో, గాంధీ మెడికల్ కాలేజ్లో సీట్ వస్తేనే అదొక పెద్ద సంభ్రమం పడతారు మన జనరేషన్. అంటే అంత గొప్ప విషయం, మామూలుగా ఆశీమాచి చదివితే వచ్చే సీట్ కాదు అది. అలాంటి హాస్పిటల్లో మెడిసిన్ వచ్చినా పీజీ వచ్చినా చాలా గ్రేట్. కానీ నాకు తెలిసి నెక్స్ట్ జనరేషన్లో బతికుండే బలసాకైనా తిందాం కానీ గాంధీ హాస్పిటల్లో వద్దు అనే స్టేజ్కి వచ్చే రకంగా ఉంది. మొన్న మనోజ్ ఒక చనిపోయినప్పుడు కూడా ఒక వీడియో పెట్టాడు, అక్కడ ఎవరు లేరు అని చెప్పడం చాలా స్పష్టంగా ఉంది. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, ఆ అమ్మాయి చాలా క్లియర్గా అడిగింది, ఒక గాంధీ హాస్పిటలే ఎందుకు, గచ్చిబౌలి హాస్పిటల్ ఓపెన్ చేశామని చూపించారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఓపెన్ చేయడము, కానీ అక్కడ ఎందుకు రావట్లేదు. ఇప్పుడు గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి, సపోజ్ ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్, లేకపోతే గవర్నమెంట్ వాళ్ళ ఉమెన్ వగేరా వగేరా, వాళ్ళందరూ కూడా ప్రైవేట్ హాస్పిటల్కే ఇస్తున్నారు, ఒక గాంధీ హాస్పిటల్కి ఇవ్వట్లేదు. అలా అన్ని హాస్పిటల్కి ఇచ్చినప్పుడు అదే సెక్టర్కి ఈ పేషెంట్ని కూడా ఇస్తే వాళ్ళ మీద ఆ బర్డెన్ తగ్గుతుంది డాక్టర్స్ మీద. ఒక్క లాక్డౌన్లో 40 రోజులు ఇంట్లో ఉండే జనాలు ఉండలేకపోతున్నారు, బయటకు వస్తున్నారు అన్నారు. మరి అదే వార్డ్లో అదే హాస్పిటల్లో ఈ 3 మంత్స్ నుంచి ఉండాల్సిన డాక్టర్ ఒక్కసారి వాళ్ళ మెంటల్ స్టేటస్ కానీ వాళ్ళు ఎలాంటి ఒక క్షోభకి గురవుతున్నారు ఒకసారి ఆలోచిస్తున్నారా? వాళ్ళు పీజీ స్టూడెంట్స్, అంటే వాళ్ళు ఎక్కడికి పారిపోలేరు అనే విషయంలోనే వీళ్ళని బంధించి కూర్చోబెట్టారా మీరు? ఇప్పుడు కోవిడ్ టెస్ట్లు చేయడానికి కూడా కొన్ని హాస్పిటల్సే ఉన్నాయి ఆల్ ఓవర్ స్టేట్లో, ఎందుకు వేరే పిహెచ్సి సెంటర్స్ ఉన్నాయి? అన్నీ గవర్నమెంటే ఉన్నాయి, అన్నీ వాళ్ళకి ఇవ్వచ్చు. లేదా ఒక లైక్ అమౌంట్ ఒకటి ఫిక్స్ చేసి, ఇప్పుడు మీ స్కూల్కి చెప్పారు ట్యూషన్ ఫీనే కలెక్ట్ చేయాలి, వేరే వసూలు చేయొద్దు అని, అలా ఒక స్ట్రిక్ట్గా మీరు ఇంత చార్జ్ చేయండి అని చెప్తే మీరు ఆర్డర్ ఇస్తే ఎందుకు చేరు ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు? లేదా అదే గాంధీ హాస్పిటల్కి వేరే హాస్పిటల్ నుంచి డెప్యూటేషన్కి కూడా పంపించచ్చు, షిఫ్ట్ చేయొచ్చు డాక్టర్స్ని. అక్కడ సిబ్బంది లేదు, చూసుకోవడానికి లేదు, చనిపోయినాక ఆటోమేటిక్గా డాక్టర్స్ మీద ఒక అటాక్ జరుగుతున్నాయి, అది కూడా వాళ్ళు ప్రశ్నించి వస్తున్నారు. దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? ఆ డాక్టర్స్ పడే మనోవేదన ఎవరికైనా ఒక్కరికైనా మీకు ఉంటే గవర్నమెంట్ ఇప్పుడు వచ్చే ఆన్సర్ చెప్పాలి. మీరు సమీక్ష చేస్తే మినిస్టర్తోనే సమీక్షలు చేస్తున్నారు, మీరు ఈ ఏదైతే మీటింగ్ కండక్ట్ చేస్తున్నారో మీరు గాంధీ హాస్పిటల్లో పనిచేస్తున్న ఒక డాక్టర్స్కి మీరు పెట్టండి, వాళ్ళకి ఏమి అవసరాలు ఉన్నాయి, వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి ఏమి ఇవ్వాలి, అక్కడ ఏం తక్కువ ఉన్నాయి. అక్కడేమో ఒక విధంగా మనోజ్ మన టీవీ ఫైవ్ అతను చనిపోతే ఆ వీడియో చూపించారు, హాస్పిటల్ మాదిరిగా ఏం లేదు, అక్కడ ఏమి చూడట్లేదు అని చెప్పారు. అదైనా నెక్స్ట్ డేనే ఈ వీళ్ళు వచ్చారు. వాళ్ళు క్లియర్గా చెప్తుంది ఆ అమ్మాయి, నేను పీజీ స్టూడెంట్ని, మేము ఇలా ఉన్నాము, ఇన్ని రోజుల నుంచి బాధపడుతున్నాము, గవర్నమెంట్ పట్టించుకోవడం లేదు అని. దీనికి గవర్నమెంట్ మరి స్పందించట్లేదా? గవర్నమెంట్ చూడట్లేదా? ప్రైవేట్ సెక్టర్స్కి కూడా మీరు వర్క్ డివైడ్ చేస్తే ఈ కోవిడ్ టెస్ట్లు ఫస్ట్ పెంచాలి, కోవిడ్ సెంటర్స్ కూడా పెంచాలి. అందరూ ఓన్లీ చూస్తున్నారు బట్ పాజిటివ్ పేషెంట్స్ వాళ్ళు ఓన్లీ గాంధీలో తీసుకుంటున్నారు. అలా కాకుండా ఎక్కడైతే గవర్నమెంట్ స్కీమ్స్ అప్లికేబుల్ ఉన్నాయో ఆ అన్ని హాస్పిటల్ లిస్ట్ కూడా మీ దగ్గర ఉండి, ఆ జీవో కాపీ కూడా మీరు ఇచ్చిన జీవో కాపీనే అది, ఆ కాపీ బట్టి మీరు వాళ్ళని, ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా కొన్ని ఉన్నాయి, వాళ్ళందరినీ కూడా ప్రైవేట్కి కనుక డైవర్ట్ చేసినట్టయితే ఈ గాంధీ హాస్పిటల్లో ఎవరైతే పని చేస్తారో డాక్టర్స్ కొద్ది కొద్దిగా ఊపిరి పీల్చుకుంటారు, లేకపోతే వాళ్ళ ఊపిరిలో ఆగిపోయే స్టేజ్లో వస్తున్నాం మనం. ఒక్కసారి వాళ్ళే పాప అమ్మాయిని నాకు క్లియర్గా చెప్పింది, పూలు కురిపించారు, ఇక్కడే మళ్ళీ వర్షంలో కూర్చొని వాళ్ళు బయట కూర్చుంది రోడ్డు మీద కూర్చున్నారు, మరి ఇంత దారుణమా? లాస్ట్ ఇయర్ ఇదే టైంలో ఇంటర్మీడియట్ వాళ్ళ మీద ఇలానే జరిగింది, అప్పుడు స్పందించలేదు. ఇప్పుడు కోవిడ్ టెస్ట్లు పెంచండి పెంచండి అంటే పెంచలేదు. ఇప్పుడు లాస్ట్కి ఒక మరొక తెలంగాణ ఇటాలీ అవుతుంది అనే దాంట్లో సందేహం అయితే లేదు. అగైన్ ఐ రిక్వెస్ట్ ద గవర్నమెంట్ పీపుల్, ప్లీజ్ డూ టేక్ కేర్ ఆఫ్ అవర్ డాక్టర్స్, డోంట్ ఇగ్నోర్ ద డాక్టర్స్. వాళ్ళ డాక్టర్స్ చాలా చాలా ప్రివిలేజ్, వాళ్ళు ఎంత కష్టపడి చదివితే గాంధీలో సీట్ తెచ్చుకున్నారో, నేను ఇందాక అన్నట్టు నెక్స్ట్ జనరేషన్లో గాంధీ అంటే భయపడాలి అలాంటి సిచ్యువేషన్ ఒకటి వచ్చి పడింది. ప్లీజ్ డోంట్ ఇగ్నోర్ డాక్టర్స్.